పౌలు గారితో కూడా దేవుడు ఫ్రెండ్షిప్ చేశాడు. పౌలు గారి నిర్ణయం ఏంటో రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అద్భుతమైన మంచి నిర్ణయం చెప్పాడండి. ఒక్కసారి ఆ నిర్ణయం చూద్దాం. రోమా పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం ఒక్కసారి చూద్దామా. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? అంటే క్రీస్తును ప్రేమించడం ప్రారంభించాను, కరువు వచ్చిందని నేను వదిలేస్తానా? శ్రమలు వచ్చి నేను వదిలేస్తానా? హింసలు వచ్చి నేను వదిలేస్తానా? వస్త్రహీనత వచ్చిందని వదిలేస్తానా? ఉపద్రవాలు వచ్చి నేను వదిలేస్తానా? కత్తి పేక మీద పెట్టుతాను, పేక మీద పెట్టారని వదిలేస్తాను, ఏదొచ్చినా ప్రాణమైన వదిలేస్తాను, కానీ నా యేసైన మాత్రం నేను. బాబా బాబా, ఏం నిర్ణయం అండి బాబు, ఏం నిర్ణయం? హబక్కూకు భక్తుడు అయ్యా, నీ నిర్ణయం ఏంటయ్యా మాస్టారు అంటే, అంజూరపు చెట్లు పూసినా పొయ్యకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించినా ఫలించకపోయినా, చేనులో పైరు పంటకు వచ్చినా రాకపోయినా, శాలలో పశువులు ఉన్నా లేకపోయినా, నేను నా ఇంటి వారంతా నా దేవుణ్ణి మేము సేవిస్తాం, ఆయన్ని వదిలిపెట్టాం మేము. అంటే ఏది ఉన్నా లేకపోయినా, ఏది జరిగినా జరగకపోయినా, మేము మాత్రం ఆ దేవుణ్ణి దేవుణ్ణి వదిలిపెట్టాం. దేవుడితో ఒక్కసారి మనం కనెక్ట్ అయిన తర్వాత ఏదేమైనా సరే, ఏమండి మిమ్మల్ని బాప్తిజం, ఒకవేళ నేనే మీకు బాప్తిజం ఇస్తే నేను ఈ మాట పక్కాగా అడుగుతా. ఏంటా మాట? మీరు ఇప్పుడు ఆయన నమ్ముకొని బాప్తిజం పొందుతున్నారు కదా, ఒకవేళ మీ కులస్తులు, మీ బంధువులు, మీ స్నేహితులు, ఈ దేవుడు మన దేవుడు కాదు, ఈయన వదిలిపెట్టేసేయి వదిలిపెట్టేసేయి అని చెప్పేసి వాళ్ళు ఒకవేళ ఫోర్ చేసి ఆ దేవుడి నుండి మిమ్మల్ని పక్కకు తప్పించే పరిస్థితి వస్తే మీరు వేసే నువ్వులు పెడతారా అని అడుగుతా. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేవుడి మీద బాగా విశ్వాసంలో గుండెల నిండా నిండిపోయింది కదా, ఊపేస్తూ ఉంటారు. అక్కడేమో బల పరిస్థితి ఎలా ఉంటుందంటే, నాకేమి ఈత రాదు, అక్కడ నీళ్ళేమో ఫ్లోటింగ్ వెళ్తూ ఉంటుంది, ఇప్పుడు నేనేమో బ్యాలెన్స్డ్గా నిలబడి ఉంటాను, ఈ నిలబడిస్తాను, ప్రాణమైనా ఇచ్చేస్తాను, కానీ ఓరి ఈ ఊపుని నేను ఆపుకోలేను. ఒక్కోసారి నేను ఆ ఊపు ఆపుకోలేక ఏమవుతాను, ఇప్పుడు వీళ్ళ పడిపోతే వీళ్ళని ఎలా రక్షించాలి, నన్ను నేను రక్షించుకోవడానికి చేత కాదు నాకు, వీళ్ళని ఎలా రక్షించాలి అర్థం కాక, అమ్మమ్మ కొంచెం ఊపు ఆగండి, కొంచెం ఊపు ఆపండి, కొంచెం ఆ ఊపు ఆపి కొంచెం నిలబడి స్టడీగా చెప్పండి అంటే అప్పుడు నిలబడి చెప్తారు, ప్రాణం పోయినా సరే ఏసైనా మాత్రం మేము. ఓహో, నేను ఇంకో మాట అడుగుతా, ఒకవేళ మీరు అనుకున్నవన్నీ జరిగినా, అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగినా, మీరు ఏసైని వదిలిపెట్టకుండా మీరు స్థిరంగా ఏసైతో ఉంటారా? ఆయన పెట్టినా పెట్టకపోయినా ఏసైతోనే ఉంటాం. ఆ నిర్ణయం సత్య వరకు ఉండాలి మనలో ప్రతి ఒక్కరికి. ఎప్పటి వరకు ఉండాలి ఆ నిర్ణయం? మరి అనేక సార్లు దేవుడు చేసినప్పుడేమో పొంగిపోయి, దేవుడు చేయనప్పుడేమో కృంగిపోయి, కొడుకు ఒకవేళ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఓ కృంగిపోయి, లేకపోతే ఒక చామ ఏదన్నా అడిగింది మీ జీవితంలో జరగకపోతే అప్పుడు కృంగిపోయి, ఎందుకు అలా దిగాల పడిపోతున్నారు? దేవా నువ్వు ఇవ్వు, ఇవ్వకపో, నువ్వు చేయి చేయకపో, ఏదైనా కానీ అడేని కోసం ఏం మాత్రం మిమ్మల్ని. ఈ రోజున మన భారతదేశంలోనే ఒక ల్యాండ్, అది నాగాలాండ్. మన భారతదేశంలోనే నాగాలాండ్ పిలువబడుతుంది. క్రైస్తవ్యం అక్కడ దాదాపుగా 90% క్రిస్టియన్స్ ఉన్నారండి నాగాలాండ్లో. నాగాలాండ్, మిజోరాం, మణిపూర్ ఈ ప్రాంతాల్లో క్రిస్టియానిటీ బాగా డెవలప్ అయింది మన భారతదేశంలో. నిజంగా గర్వంగా చెప్పుకోవాలి వాళ్ళని బట్టి. క్రిస్టియానిటీ వాళ్ళకి ఎప్పుడు వచ్చిందో చెప్పనా? ఓన్లీ 150 ఇయర్స్ బ్యాక్ అండి, 150 సంవత్సరాలు వెనకే వచ్చింది వాళ్ళ క్రైస్తవ్యం. మనకి ఎప్పుడు వచ్చిందో చెప్పనా? 1st century వచ్చింది క్రిస్టియానిటీ మనకి. మొదటి శతాబ్దంలోనే క్రైస్తవ్యం మన భారతదేశానికి వచ్చింది. తమిళనాడులో వచ్చింది, కేరళలో వచ్చింది, మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఎప్పుడో వచ్చింది లాంగ్ బ్యాక్. కానీ నాగాలాండ్కి వచ్చింది ఎప్పుడంటే 150 ఇయర్స్ బ్యాక్. నాగాలాండ్ చరిత్ర 150 సంవత్సరాల క్రితం ఏంటో చెప్పనా? ఎవరైనా పిల్లలు ఇవ్వాలనుకుంటే ఎంత ఆస్తుందని చూసుకుంటారు, ఇంటికి వచ్చి ఎన్ని తలకాయలు ఏలాడుతున్నాయని, ఎన్ని పుర్రులు ఉన్నాయని చూసుకునే వాళ్ళు అండి. ఓ ఇన్ని పుర్రులు అయినంటే మామూలు మోనార్క్ కాదు, గొప్ప వీరుడే, వీడికి మన పిల్లనిస్తే ఎలాగైనా బాగా చూసుకుంటాడు అనుకునే చరిత్ర ఉందండి అక్కడ. చంపేసి తీసుకెళ్లి ఫ్రిజుల్లో పెట్టి, ఈనాడు చాలామంది చికెన్ మటన్ పెట్టుకుంటారు ఫ్రిజుల్లో, కొంతమంది మనుషుల్ని లోన పెట్టి కొంచెం కొంచెం కోసుకొని తినే దుర్బలమైన చరిత్ర ఉన్న నాగాలాండ్ అండి. 150 సంవత్సరాల క్రితం చరిత్ర అలాంటిది, మనుషులను చంపుకొని మనుషులను కోసుకొని తినే చరిత్ర దాంది. అలాంటి నాగాలాండ్కి సువార్త ప్రకటించడానికి ఒక వ్యక్తి వెళ్ళాడండి. సువార్త ప్రకటించడానికి ఒక వ్యక్తి వెళ్ళి ఆయన ఎలా కొంచెం వింతగా చేయాలి సువార్త ప్రకటన అని ఒక సిలువ ఆకారాన్ని తయారు చేసి, చెక్క సిలువని, ఆ చెక్క సిలువను భుజాన పెట్టుకొని, కరపత్రాలు ఒక బ్యాగ్లో తగిలించుకొని, ఆ బ్యాగ్లో కరపత్రాలు పెట్టుకొని ఆయన ఒక పాట పాడుకుంటూ ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, No turning back. ఈ పాట పాడుకుంటూ వెళ్తున్నాడు నాగాలాండ్లో. పాట భలే పాడుతున్నాడు,
భలే బాగుంది ఈ పాట, రోడ్డుకు ఆ సైడ్ ఈ సైడ్ జనం చూస్తున్నారు, కరపత్రాలు పంచిపెట్టుకుంటూ వెళ్తున్నాడు ఈయన పాట పాడుకుంటూ. పంచిపెట్టుకుంటూ వెళుతుంటే గన్స్ తీసుకుని వాళ్ళు వచ్చేసారండి నాగాలాండ్లో మిలిటరీ డిపార్ట్మెంట్ వారు. ఇక్కడ బ్యాండ్, ఇక్కడ సువార్త క్రిస్టియానిటీ అనేది ఇక్కడ ప్రకటించడం బ్యాండ్ అనే సంగతి మీకు తెలీదా అన్నారు. కాదండి, దేవుడు నన్ను ప్రేరేపించి ఇక్కడ పంపించాడు ఇక్కడ ప్రకటించమని సువార్త. నువ్వు ఈ పని చేస్తే నిన్ను కాల్చి షూట్ చేసి చంపేస్తాం తెలుసా నీకు అన్నారు. అయ్యా, నా కంట్రోల్లో ప్రాణం ఉన్నంత వరకు నేను సువార్త ప్రకటిస్తూ చచ్చిపోవడానికి నేను రెడీ అండి అన్నాడు. అదే నీకు కోరిక అయితే అంత పని చేస్తామని ఆయన సువార్త ప్రకటిస్తూ ఐ హ్యావ్ డిసైడెడ్ అని పాట పాడుకుంటూ వెళుతుంటే, అని దీని అర్థం మీకు చెప్పలేదు కదా, నేను ప్రభుని వెంబడించడానికి నేను తీర్మానం చేసుకున్నాను. ఏంటి ఎలాంటి పరిస్థితులు వచ్చినా వెనతిరగను, నేను వెనుదిరగనని పాడుకుంటూ వెళుతున్నాడు. ఆయన పాడుకుంటూ వెళుతుంటే ఇప్పుడు వెంటనే ఏం చేశారు తెలుసా, షూట్ చేశారు. ఎప్పుడైతే తలకాయ మీద షూట్ చేశారో ఆ తలకాయ చిట్లిపోయింది, రక్తం సిలువ మీద కారింది. ఆ సిలువ మీద ఉన్న రక్తం కారుతూ ఆయన సిలువ కలిసి అలా ఒరిగిపోతున్నారు. కళ్ళ ముందు జరిగిందంతా మిలిటరీలో ఒక వ్యక్తి చూస్తూనే ఉన్నాడు. వెంటనే పడిపోబోతున్న సిలువను గబుక్కుమని ఆయన పట్టుకొని ఆ బ్యాగ్ తీసుకొని ఆయన సంఘం తగిలించుకొని ఆ సిలువ తీసుకొని ఆయన భుజాన్ని వేసుకొని ఇప్పుడు ఆయన పాడుతున్నాడు, ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. మీకు మాట చెప్పనా, ఆ ఒక్క రోజున ఆ మిలిటరీలోనే దాదాపు 16 మంది చచ్చిపోయారంట అండి. ఇదే పాట పాడుతూ, అదే సిలువ మోస్తూ, అదే కరపత్రాలు పంచిపెడుతూ 16 మంది చచ్చిపోతే ఇక ఒకరి తర్వాత ఒకరు ఆ దేశస్తులే, ఆ మిలిటరీలోనే వాళ్ళు చచ్చిపోతుంటే ఇక వాళ్ళల్లో కూడా ఒక ఆలోచన వచ్చింది, ఎంతమందిని చంపుతాం, ఎంతమందిని. ఈ సిలువ మాత్రం కింద పట్టడంలో సిలువ అంతా రక్తపు ముద్దగా అయిపోయింది. కానీ ఆ రోజున ఆ బ్యాన్ ఎత్తేసారు. క్రిస్టియానిటీకి 100% సపోర్ట్ ఇచ్చే ప్రాంతం ఏదైనా ఉందంటే నాగాలాండ్ అండి. నాగాలాండ్ క్రిస్టియానిటీకి 100% సపోర్ట్ ఇస్తున్నారు. హల్లెలూయా. నేను చదివిన బైబిల్ కాలేజ్, చర్చ్ ఆన్ ది రాక్ థియోలాజికల్ కాలేజ్ అనే కాలేజ్లో బైబిల్ మరి కాలేజ్ తర్బీద్ అయ్యాను నేను. అది విశాఖపట్నంలో ఉంది. ఆ సిఓటీఆర్ కాలేజ్ అంటారు దీన్ని, అబ్రివేషన్లో చెప్తే సిఓటీఆర్ కాలేజ్లో నేను తర్బీద్ అయినప్పుడు అక్కడ 173 మంది స్టూడెంట్స్ ఉన్నారు. దాదాపు 50 vernacular లాంగ్వేజెస్లో ఉన్న వాళ్ళు వచ్చారు అక్కడికి. అన్ని లాంగ్వేజెస్లో ఉన్న వాళ్ళు ఈ నాగాలాండ్ వాళ్ళు ఒక్కలే 30 మంది వచ్చారండి నాగాలాండ్ వాళ్ళు. వీళ్ళకి ప్రతి నెల పార్సిల్స్ వచ్చే ఉండేవి. ఎవరు బాబు పార్సిల్ పంపించిందంటే, మీ నాన్నగారా, మీ అమ్మగారా అంటే, కాదు కాదు, మరి ఎవరు, మా గవర్నమెంట్ పంపిస్తుంది మాకు ఈ పార్సిల్. వాళ్ళకి ప్రతి నెల ఎంఓ వచ్చేది, సంతకం పెట్టి ఎంఓ తీసుకున్నాం. ఎవరు పంపించారు ఎంఓ మీకు, వేలు పంపించారు, ఎవరు పంపించారు, మా గవర్నమెంట్ పంపిస్తుంది. అంటే గవర్నమెంట్ వీళ్ళక్కడ బైబిల్ కాలేజ్ చదువుకోవటానికి గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చి పంపిస్తుంది. ఎందుకు ఒకనొక టైంలో ఏ గవర్నమెంట్ అయితే క్రైస్తవ్యాన్ని బ్యాన్ చేసిందో ఆ గవర్నమెంట్ ఇప్పుడు క్రైస్తవ్యాన్ని ఎందుకు సపోర్ట్ ఇస్తుందంటే, ఆ యేసయ్య సువార్త ఆ దేశంలోకి వచ్చిన తర్వాత ఆ నాగాలాండ్ చరిత్రే మారిపోయిందండి. ఆ నాగాలాండ్ మనుషులే మారిపోయారండి. ఆ నాగాలాండ్ పరిస్థితే మారిపోయింది. హల్లెలూయా. ఆ ఒక్క వ్యక్తి ప్రాణానికి భయపడి నా ప్రాణం పోతే అయ్యో ఎలాగా అని చెప్పి సిలువ అక్కడ పడేసేసి కరపత్రాలు అక్కడ పడేసి వెనుతిరుగుంటే నాగాలాండ్ ఈ రోజుకి మనుషులను తినే రాక్షసుల్లాగే అక్కడ తయారై ఉండేది. ఈరోజు నాగాలాండ్ మారిపోవడానికి గల కారణం ఒక వ్యక్తి వెనుతిరగని పరిస్థితి. ఈ రోజున క్రైస్తవ్యం వెనుతిరగని వ్యక్తులను బట్టే క్రైస్తవ్యం నిలబడుతుంది. నేను ఒక శ్లోగన్ ఎప్పుడు చెప్తూ ఉంటాను, ద బ్లడ్ ఆఫ్ ది మార్టెస్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ది చర్చ్ అని. ఈరోజు సంఘాలకు పునాదులు ఏంటో చెప్పనా, ఈరోజు సంఘాలకు పునాదులు ఏంటో చెప్పనా, హత సాక్షులు చిందించిన రక్తపు బొట్టులు ఈ రోజున సంఘాలకు విత్తనాలుగా మారినాయి. వీధికొక చర్చి, సందుకొక చర్చి అంటూ కామెంట్ చేస్తా, ఇన్ని చర్చలు అవడానికి కారణం అన్ని రక్తపు బొట్టులు మన పూర్వీకులు చిందించారు నా యేసయ్య కోసం. హల్లెలూయా. ఈ రోజున ప్రియ దైవ జనాంగమా, ప్రభుపేట నేను చెప్తున్నాను, దేవుని నమ్ముకున్న మీరు కష్టం వచ్చిందని వెనకడుగు వేయొద్దు, బాధ వచ్చిందని వెనకడుగు వేయొద్దు. నువ్వు వన్స్ ఫ్రెండ్షిప్ డిసైడ్ అయ్యావంటే నో టర్నింగ్ బ్యాక్, మళ్ళీ వెనక తిరగొద్దు, మళ్ళీ వెనకడుగు వేయొద్దు. దేవుని కోసం అలా వెనక తిరగకుండా నువ్వు నిలవగలిగితే నీ పక్కన ఆయన నిలబడతాడు, ఏదొచ్చిన ఆయన చూసుకుంటాడు. ఇందాక హిస్కియా గురించి ఒక మాట మీకు చెప్పాను కదా, 2వ రాజుల గ్రంథంలో 18వ అధ్యాయంలో 6వచనంలో అతడు దేవుడితో ఎలా వెంబడించాడు చెప్పనా, దేవుడితో హత్తుకొని వెంబడించాడు అనే మాట ఉందోట అక్కడ, దేవుడితో హత్తుకొని వెంబడించాడు. అందుకే దేవుడు ఆయనతో ఉన్నాడు. ఈరోజున ఇక్కడ కూర్చున్న మనం ఎలా వెంబడించాలి, హత్తుకొని వెంబడించాలి. ఇక ఆయన వదులు పెట్టకూడదు, చెప్పాలి ఎలా ఉండాలి. మీరు కూడా చేతులు ఎలా పెట్టానండి, దేవుడిని ఎలా వెంబడించాలి, ఏదొచ్చినా వెనదిరగను, ఎలాంటి పరిస్థితి వచ్చినా వెనదిరగను, ఆయన పెట్టు పెట్టకపో, ఆయన చెయ్యి చేయకపో అంటలేదు మీరు, ఆయన చెయ్యి చేయకపో, ఆయన పెట్టు పెట్టను,
ఆయన నన్ను అడిగింది చేయి చేయలేకపో. పరిస్థితి ఏదైనా సరే, 600 అయినా 106 అయినా ఏదేమైనా నా యేసయ్యను వదిలిపెట్టేది లేదో. నా చివరి శ్వాస విడిచే వరకు యేసుతో కూడా ఉంటాను, యేసు కోసం అవసరం అయితే ప్రాణాలు ఇస్తాను. ఒకవేళ అదే నిర్ణయం అయితే నీతో కూడా ఫ్రెండ్షిప్ చేయడానికి నా యేసయ్య ఈ రోజు నా చేయిస్తున్నాడు. నీకు మనం ఫ్రెండ్షిప్ చేసుకుందామా అంటున్నాడు ఆయన. హల్లెలూయా. మనం వెళ్ళే ఇంటి దగ్గరికి రాబోతున్నాడు, మన వ్యాపారం దగ్గరికి రాబోతున్నాడు, మన పరిస్థితుల దగ్గరికి రాబోతున్నాడు. ఎక్కడ కలిసి రావడం లేదో అక్కడ కలిసి రాబోతుంది, ఎక్కడ వ్యతిరేకతలు ఎక్కడ అనుకూలం అవబోతున్నాయి, ఎక్కడ అవమానపరచబడ్డారో అక్కడ సన్మానం పాత్రలు అవబోతున్నారు, ఎక్కడ వెలివేయబడ్డారో అక్కడే పై స్థాయిలో మీరు ఉండబోతున్నారు, ఎక్కడ ఏది లేదనుకున్నారో అన్ని సమృద్ధిని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీ అప్పులు తీరబోతున్నాయి, మీ రోగాలు తగ్గబోతున్నాయి, మీ సమస్యలు తీరబోతున్నాయి, పరిస్థితులు మారబోతున్నాయి. ఇస్ ఎ రియల్ ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ ఖచ్చితంగా మనందరి జీవితాలు దశ దిశలు మార్చి, గేట్లను తిరగ రాసి అద్భుత